తర్వాత హాస్పిటల్ అడ్మిషన్ ఏదైతే ఉందో హాస్పిటల్ అడ్మిషన్ అన్నది కూడా కలెక్టర్లు చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఉండాలి వితిన్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా వెయిటింగ్ టైం దాటకుండా బెడ్ ఇచ్చే కార్యక్రమం ఏదైతే మనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామో అది ఖచ్చితంగా జరిగేట్టుగా కూడా చూడాలి అది జరగాలి అని అంటే ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాట్ ది కలెక్టర్స్ ఆర్ ఫోకస్డ్ ఆన్ దాట్ ఏ ఒక్క పేషెంట్ కూడా నాకు కోవిడ్ ఉంది నాకు బెడ్ దొరకడం లేదు అన్న మాట ఎక్కడా కూడా వినిపించకూడదు సో వితిన్ హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా ది కలెక్టర్స్ రెస్పాన్సిబిలిటీస్ టు ఎన్షూర్ దట్ ఇన్ హాఫ్ అన్ అవర్ అ బెడ్ ఈస్ గివెన్ సో అది కూడా జానా జాగ్రత్తగా కూడా చూసుకోండి తర్వాత వన్ జీరో ఫోర్ కాల్ సెంటర్ రిక్వెస్ట్ ఏదైతే వస్తాయో వన్ జీరో ఫోర్ కానీ లేకపోతే మీ అదర్ కాల్ సెంటర్స్ నెంబరు వన్ డబల్ ఫోర్ వన్ జీరో కానీ ఆర్ డిస్ట్రిక్ట్లో కూడా విఆర్ గివింగ్ సర్టన్ కాల్ సెంటర్ నెంబర్ సో ఈ మూడు నెంబర్స్ నుంచి మూడు నెంబర్స్లో ఏ ఫోన్ వచ్చినా కూడా ఖచ్చితంగా వీటికి సంబంధించినంత వరకు హై ప్రయారిటీ లిస్ట్లో ఖచ్చితంగా వీటికి అటెండెన్స్ అవుతా ఉందా లేదా అన్నది కలెక్టర్స్ మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది జేసీ సూఆర్ కరెంట్లీ మానిటరింగ్ హెల్త్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు మానిటర్ ఈ సాటిస్ఫాక్షన్ క అరైజింగ్ అవుట్ ఆఫ్ ఈ కాల్స్లో నుంచి ఈ వన్ జీరో ఫోర్ ఫోన్ చేసినా కానీ వన్ డబల్ ఫోర్ వన్ జీరో ఫోన్ చేసినా కానీ లేకపోతే ఈ కాల్ సెంటర్ డిస్ట్రిక్ట్లో పెట్టిన వాళ్ళకు కూడా ఎక్కడైతే ఆ ఫోన్స్ వస్తాయో ఆ ఫోన్స్లో వచ్చి చేసే ఆర్ ఆర్వి సాటిస్ఫాయింగ్ దెమ్ అన్నది ఖచ్చితంగా కలెక్టర్స్ ధ్యాస పెట్టమని చెప్పి అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ఆ నెంబర్స్ను నుంచి ఆ నెంబర్స్ నుంచి ఫోన్ వచ్చి మాకు బెడ్ లేదు అని చెప్పి ఇంకొకటి ఇంకొకటి అడిగితే ఖచ్చితంగా అడ్రస్ కావాలని చెప్తున్నా హాస్పిటల్స్లో కూడా ఖచ్చితంగా హెల్ప్ డెస్క్లో ఇంకా చిన్న చిన్న కొరతలు ఏదో ఉన్నట్టుగా ఉన్నాయి ఆ హెల్ప్ డెస్క్ అన్నది మీకు కళ్ళు చెవులు ఆ హెల్ప్ డెస్క్స్ కన్నా సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే మీకు కళ్ళు చెవులలో మీకు ప్రాబ్లం వచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది సో ప్లీజ్ మేక్ షూర్ దట్ హెల్ప్ డెస్క్స్

హాస్పిటల్లో స్టాఫ్ హాస్పిటల్లో ఫుడ్ హాస్పిటల్లో శానిటేషన్ ఇవన్నీ కూడా అవైలబుల్గా పూర్తి స్థాయిలో ఉన్నాయా లేదా అన్నది కూడా ఖచ్చితంగా ఎవ్రీడే మానిటరింగ్ జరగాలి ఫుడ్ కనుక బాగలేకపోతే స్టార్ అనేది ఫుడ్కు సంబంధించిన ఐటెంలో ఖచ్చితంగా పెట్టాకండి సో దట్ యూ నో వెరీ వెల్ దట్ ఫుడ్ నీడ్స్ టు బీ ఇంప్రూవ్డ్ అండ్ వాటి మీద నువ్వు ఎక్స్ట్రా ధ్యాస పెట్టచ్చు ఒకవేళ మందులు కను లేకపోతే మందులు అనే ఐటెం మీద స్టార్ పెట్టాకండి సో దట్ వీ నో దట్ మందులు అనే ఐటమ్ ఇంప్రూవ్ కావాలి అని సిమిలర్లీ ఇది రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్టాఫ్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ఆరు పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఆరు పారామీటర్స్ ఐదు పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రగ్స్ ఆక్సిజన్ లైన్స్ స్టాఫ్ ఫుడ్ అండ్ శానిటేషన్ వీటి ప్రతి అంశం మీద ఒక్కొక్క స్టార్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి ఇన్ఫ్రా ఐ రిపీట్ వన్స్ అగైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రగ్స్ ఆక్సిజన్ లైన్స్ స్టాఫ్ ఫుడ్ అండ్ శానిటేషన్ వీటి మీద ఖచ్చితంగా ప్రతిరోజు హెల్ప్ డెస్క్ ద్వారా స్టార్స్ రావాలి ఎక్కడైతే స్టార్ లేదో అది నెక్స్ట్ డే అక్కడ మళ్ళీ స్టార్ వచ్చేట్టుగా ఇంప్రూవ్మెంట్స్ జరగాలి అలా జరుగుతా పోతేనే క్వాలిటీ ఆఫ్ ఇన్ క్వాలిటీ ఆఫ్ ఇన్ దీస్ హాస్పిటల్స్ ఇంప్రూవ్ చేయగలిగితేనే మనం కోవిడ్తో ఈ యుద్ధంలో మనం గెలవగలుగుతాం మనం గన క్వాలిటీని గన వదిలేసినాము అని అంటే మాత్రం కోవిడ్తో యుద్ధం చేయలేం సో నావ్ ద టైమ్ ఈస్ కమ్ వేర్ వీ నీడ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఆఫ్ ద సర్వీస్ సో ప్లీజ్ మేక్ షూర్ దట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది హైలీ ఫోకస్డ్గా ఉండాలి దీంట్లో భాగంగానే సీసీటీవీస్ని కూడా మనం పెట్టి ప్రతి కోవిడ్ కేర్ వార్డ్స్ను కూడా మానిటర్ చేసే కార్యక్రమం కూడా జరగాలి ఈ సిసిటీవీస్ కూడా ఐ వాజ్ టోల్డ్ సోఫార్ అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏరియాస్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్లేసెస్లో హాస్పిటల్స్లో వీ హ్ ఇన్స్టాల్డ్ సీసీటీవీస్ అని ఇవి మిగిలిన టూ ట్వంటీ హాస్పిటల్ మిగిలిన హండ్రెడ్ హాస్పిటల్స్ అంటే టూ ట్వంటీ హాస్పిటల్స్ నవ్ దట్ వీఆర్ ఆపరేటింగ్ అన్ని హాస్పిటల్స్లోనూ ఈ సిసిటీవీస్ను విస్తరింపజేసి ఆ సీసీటీవీస్ ద్వారా కోవిడ్ వార్డ్స్ను కూడా మనం మానిటర్ చేయాల్సిన అవసరం ఉందన్నది ఖచ్చితంగా కలెక్టర్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటారు